ఐపీఎల్ కు సమయం దగ్గర పడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది ముందుగా ఈసారి జరగనున్న అందరి ఐపీఎల్ మెగా వేలంపైనే అందరి చూపుంది ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆ దశగా అడుగులు వేయడం ప్రారంభించింది కేవలం నిర్వహించడానికి ముందే ఈసారి ఐపీఎల్లో అడుగు పెట్టిన కొత్త జట్లు లక్నో అహ్మదాబాద్ ముగ్గురేసి చొప్పున వేలంలో ఉన్న ఆటగాళ్లను ఎంచుకోవడానికి బీసీసీఐ అవకాశం ఇచ్చింది అయితే దీనికి తాజాగా బీసీసీఐ గడువు విధించినట్లు తెలుస్తోంది ఈ నెల ముప్పై ఒకటి వరకు ముగ్గురేసి చొప్పున ఆటగాళ్లను ఎంచుకోవాలని అహ్మదాబాద్ లక్నో జట్లకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం లక్నో అహ్మదాబాద్ జట్లు తమ రిటైన్ ఆటగాళ్ల జాబితా పూర్తి చేసే వేలం కోసం ఒక తేదీని ఖరారు చేయొచ్చనే ఆలోచనలో బీసీసీఐ ఉందంట అలాగే వేలం నిర్వహించే వేదికపై కూడా స్పష్టత రానుందని సమాచారం మిగతా ఎనిమిది జట్లు ఇప్పటికే తమ రిటేషన్ జాబితాను బీసీసీఐకి సమర్పించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగావేలం జరగనుంది సంజీవ్ గోయాంక ఆధ్వర్యంలోని లక్నో ఫ్రాంచైజీ ఇప్పటికే తమ హెడ్ కోచ్గా ఆండ్రీ ఫ్లవర్ మెంటర్గా గౌతమ్ గంభీర్ ను నియమించినట్టు ప్రకటించింది ఇక అహ్మదాబాద్ తమ ఫ్రాంచైజీ కెప్టెన్ గా శ్రేయా సయ్యర్ కోచ్గా ఆశిష్ నెహ్రా మెంటర్గా గ్యారీ క్రిస్టియన్ను ను నియమించుకున్నట్లు సమాచారం